ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి లోక్సభలో కొనుక్కుతీశారు. గుజరాత్ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రపోయారు. సభలో ఓవైపు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తుంటే మరోవైపు ఉపాధ్యక్షుడు రాహుల్ కునుకుపాట్లు పడ్డాడని అందరూ తప్పు పడుతున్నారు. ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి లోక్సభలో కునుకుదీస్తూ కెమెరాకు చిక్కారు. గుజరాత్లో దళితులపై దాడుల అంశంపై సీరియస్గా చర్చ సాగుతున్న సమయంలో చినబాబు మాత్రం తన కుర్చీలో హాయిగా నిద్రపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో వాడీవేడి వివరణ ఇస్తుండగా రాహుల్ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. దళితులపై దాడి చర్చ రాహుల్కు మరి లాలిపాటలా అనిపించిందో, కాంగ్రెస్ ఎంపీలు ఆయన్ను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే రాహుల్ సభలో నిద్రపోవటం ఇది తొలిసారేం కాదు. దీంతో బీజేపీ నేతలకు ఛాన్స్ దొరకడంతో కాంగ్రెస్ యువనేతపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. లోక్సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రలోకి ఎలా జారుకుంటారు అంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లు పడుకున్న కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా అంటూ సెటైర్లు వేశారు. అధికార పార్టీతో పాటు ఎన్డీఏ పక్షాలు రాహుల్ తీరును తప్పుబట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ నిద్రను వెనకేసుకొచ్చాయి. రాహుల్ నిద్రపోలేదని, కేవలం కళ్ళు మాత్రమే మూసుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చెప్పారు.